వరి నాగేశ్వరరావు పాలపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ నుండి మే 15వ తేదీ వరకు చిన్నారులకు విద్యా విజ్ఞానం వినోదం కలబోసి వేసవి శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి తెలిపారు. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో గల వరి నాగేశ్వరరావు పాలపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ట్రస్ట్ ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా 20 రోజుల పాటు చిన్నారులకు వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. శిక్షణ తరగతులను శ్రీరామ్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీరామ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ వేసవి శిక్షణ తరగతుల్లో కాకినాడ పరిసర ప్రాంతాల నుండి సుమారు 200 మంది చిన్నారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ చిన్నారులు వేసవి శిక్షణ తరగతులను సద్వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రస్టీలు భారతి, సత్యశాంతి, సత్యవేణి, కమిటీ మెంబర్స్ రామారావు, తాతారావు, మల్లికార్జునరావు, ట్రైనర్ శివప్రసాద్, శ్రీనివాసరావు, నాగేంద్ర, సుభద్ర, వినయ్ కుమార్, అజయ్ కుమార్ టీం, రామకృష్ణ చిన్నారులు పాల్గొన్నారు. అద్భుతమైన రెస్పాన్స్ రావింది. 170 మంది స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు కార్యక్రమాలు ప్రారంభించబడినవి. మా వ్యవస్థాపకుడు బరి కృష్ణకాంత్ గారు, విద్య ఆరోగ్యం ఉంటే మన సమాజం ఎంతో బాగుపడుతుంది కాబట్టి వాటి మీద మన ట్రస్ట్ ద్వారా అవగాహన పెంచుతూ ఎంతో కొంత సేవలు నిర్వర్తించాలని ఆయన ఇచ్చిన ఆదేశానుసారం మేము ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మేము యోగా క్లాసులు కూడా ఆరోగ్య దృష్ట్యా ప్రతిరోజు సాయంత్రం యోగా క్లాసులు 4:30 to 6:30 మా ట్రస్ట్ కార్యాలయం నిర్వర్తించబడతాయి. ఇవన్నీ కూడా ఉచితంగానే మేము చేస్తున్నాము. ఇవి కాక మెడికల్ క్యాంపులని, అలాగే రేపటి నుండి చలివేంద్రం కూడా జగన్నాథపురం మున్సిపల్ హై స్కూల్ ఎదురుగుండా ఉన్న ఐస్ ఫ్యాక్టరీ దగ్గర చలివేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇది గత 3 సంవత్సరాలుగా మా సంస్థ స్థాపించిన దగ్గర నుండి కూడా ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాము. కాబట్టి మాకు ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్న అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.